అందే మాత్రం నాన్నగారు నమస్కారం దీర్ఘయవానుభావ ఈరోజు ఆగస్టు మూడు స్వామి వివేకానందుల వారి సూక్తి ఒక భావాన్ని స్వీకరించండి దానినే మననం చేయండి దాన్నే కలగనండి దానిలోనే పరవశులై జీవించండి మీ మెదడు కండరాలు నరాలు శరీరంలోని ప్రతి భాగం కూడా ఆ భావంతో తన్మయం కావాలి ఇదే కార్యసిద్ధికి దారి ఇది ఒక పని కావడం గురించి ఆయన చెప్పినట్టుగా అనిపించదు పని కావడానికి ఇంత అవసరమే ఒక్కొక్క ఇప్పుడు చంద్రయాన్ ప్రయోగాలు ఉన్నాయి అటువంటి అవ్వాలంటే ఇది బాగా ఉపయోగిస్తుంది దానిలోనే తప్పించండి దాన్నే భావించండి మీ మెదడు కండరాలు నారాలు అన్నీ దాన్నే భావించేలా చేయండి ఆ భావాన్నే నింపుకోండి అంటే అటువంటి చంద్రయాన్ లాంటి విశిష్టమైన ప్రయోగాల్లో పాల్గొనే శాస్త్రవేత్తలు ఇంకా అన్నం నీళ్లు కూడా లేకుండా దానికోసం పనిచేయాలి అలాగే మానేయమని కాదు అందుకే శాస్త్రవేత్తలు గడ్డాలు పెంచుకుని ఉంటారు ఎక్కువ ఎందుకంటే వాళ్ళు పట్టించుకోవాలి ఇంకా ఈ గడ్డం గీసుకోవడాలు అందాలు పెట్టుకుంటుంటే వీడు పొరపాటుని ఏదైనా తగ్గిందనుకో మళ్ళీ రెండు రోజులు చికిత్స దీనికి టీటీ ఇంజెక్షన్ మొదలై అసలు ఈ అందం మీద దృష్టి ఉందంటే అది నాడు మహర్షులు ఎంతో ఈ శాస్త్రవేత్తలు అంతే అందులో అనుమానం లేదు ఇలాగ శాస్త్రవేత్తలు కానీ మహర్షులు కానీ తపస్సు చేసినా శాస్త్ర ప్రయోగాలు చేసినా అదే దృష్టితో చేయాలి దీనికి కావ్యపరంగా ఒక సంప్రదాయం ఉంది మన గొప్ప సంప్రదాయం ఒకే దైవాన్ని రకరకాలుగా భావించడం దైవం ఒక్కడే కృష్ణుడే లేదా రాముడే శివుడే అన్ని రకాలుగాను అత ఆయన్నే భావించడం అంటే ఆ ఏకాత్మత భావన వల్ల నిష్ఠ బాగా కుదురుతుంది అంకిత భావం ఇప్పుడు ఒక భార్యకు అంకితమే ఒక భర్త కంకితమే ఉన్నప్పుడు సంసారం వేరు రకరకాల భావాలు ఉంటే సంసారాలు వేరు అంతే కదా అలాగే దైవం విషయంలో కూడా అలాగని ఇంకా ఒకడనే పట్టుకుని వేలాడమని అర్థం కాదు హిందూ సంస్కృతి దానికి వ్యతిరేకం అన్ని పండుగలు మనం చేసుకోవాలి కానీ ఏదో సర్వ ఆదరణ స్వీయ ఆచరణ అన్నట్టుగా అందరినీ ఆదర అన్ని దైవాలని మనం ఆదరిస్తాం ఏ శైవులు వైష్ణవులు శక్తీయులు అందరూ ఒకటే అయ్యప్ప స్వామి ఇలాగే సిరిడీసాయి ఏదైనా పర్వాలేదు కానీ మన మార్గం మనం అనుసరిస్తాం తప్పులేదు దానికోసం అదే భావన అదే రావడం కోసం ఏం చేశారు తెలుసా పూర్వం కావ్యాల్లో ఇష్టదేవత ప్రార్థన చేసినప్పుడు ముఖ్యంగా సంస్కృత కావ్యాల్లో సార్వ విభక్తిక పద్యమును చెప్పేవారు అన్ని విభక్తులు ఆ పద్యంలో ఉంటాయి అన్ని ఒక దైవం పేరు మీద ఉంటాయి ఉదాహరణకి కృష్ణో రక్షతుమాం మాం చరాచర గురుకు కృష్ణం నమశ్యాం యం కృష్ణేనామరవో అవి నిఘతాక కృష్ణాయ తస్మై నమక కృష్ణాశిల భీమభుజో కృష్ణ దాసోస్మ్యహం కృష్ణే భక్తిరఖండి మే భో కృష్ణ మాముధరా అన్ని కృష్ణుడి మీద విభక్తులన్నీ అంటే ప్రథమా ద్వితీయ తృతీయ చతుర్థి పంచమి షష్ఠి సప్తమి విభక్తులు సంబోధన సహ ఎనిమిది కృష్ణుడి మీదే కృష్ణే కృష్ణోరక్ష మాం జగా చరాచరగరు చరాచర గురువైన కృష్ణుడు నన్ను రక్షించను కాక అందులో కృష్ణ శబ్దం ఎలా ఉంది ప్రథమ విభక్తిలో ఉంది కృష్ణ తర్వాత అంటే ద్వితీయ రావాలి కృష్ణం నమస్యాం యకం కృష్ణునే నేను నమస్కరిస్తున్నాను కృష్ణం ద్వితీయ విభక్తి మూడవ పాదంలో తృతీయ రావాలి కదా కృష్ణేన అమరశత్రవో వినిహతా కృష్ణుని చేతనే రాక్షసులందరూ చంపబడ్డారు కృష్ణేన తృతీయ విభక్తి కృష్ణాయ తస్మై నమ అటువంటి కృష్ణుని కొరకు నమస్కారం కృష్ణాయ చతుర్థి పంచమి విభక్తి కృష్ణాత్ కృష్ణాత్స్యతి కాలభీమభుజగో ఈ జీవితం కాలం అనేటువంటి మహాసర్పం కృష్ణుడి వల్ల భయపడుతుంది వాళ్ళ పంచమి విభక్తి కృష్ణాత్ కృష్ణ కృష్ణస్య దాసు కృష్ణస్య రాముని కృష్ణుని యొక్క దాసుని నేను షష్ఠీ విభక్తి ఇప్పుడు సప్తమి రావాలి కృష్ణే భక్తి రఖండిత భవతుమే అఖండితమైన భక్తి నాకు ఆ కృష్ణునే ఎందుకు కలుగునుగా కానీ సంబోధన రావాలి కదా భో కృష్ణ భో హే అని చేస్తే సంబోధన నన్ను నన్నుద్ధరించు అంటే ఒకే భావాన్ని అన్ని విభక్తుల్లోనూ అనడం అదే రకంగా భావించడం దాని మీదే దృష్టి పెట్టడం దాన్నే మెదడు కండరాలు నారాలు ఉండే విధంగా ఆ దైవాన్ని అదే విధంగా ఆరాధన చేస్తే దర్శనం ఎందుకు కాదు దైవ దర్శనంలో ఒక గొప్ప విశేషం ఏంటంటే చాలామంది నాబోటిగాళ్ళు కూడా దానికోసం తప్పిస్తారు కానీ దైవం ఎప్పుడు ఉండి కాపాడుతూ ఉంటాడు పెద్ద సమస్య కనపడడం ఆయన చర్యలు కనపడతాయి ఆయన కనపడ్డవు ఆ ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణ అయితే ఆయన కనపడతాడు మనకి వేడి కనపడుతుంది దైవం అలా కాదు కాపాడుతూనే ఉంటాడు కానీ కనపడ్డా మనం తెలిసిపోతుంది స్పష్టంగా ఇది మన వల్ల అయ్యే పని కాదే ఎలా అయింది ఇది దైవబలం అని ఒక్కోసారి చాలా బాధగా అనిపిస్తుంది ఆ తపనే మళ్ళీ ఏమనిపిస్తుంది ఇలాగే మెదడు కండరాల్లాగే ఒక చందోమయమైన వాక్యమున ఏదో గోడు వెళ్ళంగ భూమి వసుకోనని నేనే ఒకసారి దేవుడు అమ్మవారిని ప్రశ్నించా అన్నింటికి కాపాడుతున్నామమ్మ కనపడచ్చుగా మరి నేను కాపాడుతున్నాను నా అని చెప్పొచ్చు కదా తపన అంతే ఆ తపననే పద్యాలు తీర్చుకుంటాం అప్పుడే అమ్మవారి దర్శనం పక్కన ఎట్టవయ్యా కనిపిస్తున్నదంతా అమ్మవారే కదా కాపాడుతున్నప్పుడు ఇంకేం కావాలరా ఒక చందోమయమైన వాక్యమున ఏదో గోడు రక్షణ రక్షణసేయువారలెవరో చూపింపరే మోము అని ఇంకా బాధగా అంటే ఎందుకమ్మా నువ్వు నాకు కనబడడానికి భయపడుతున్నావు దూచుకొన నేర్చిన దొంగ దాగుకొనుట ఎో నైజమేక దూచుకొన నేర్చిన దొంగ దాగుకొనుట ఎో నైజమే కాని కాచుకొన నేర్చిన తల్లి నా శుద్ధాంత వేదాంతమా దోచుకునే దొంగ నాకు కనపడలేదంటే భయపడ్డాడంటే అర్థం ఉందమ్మా కాసుకునే తల్లివి కదా నిన్ను నేను ఏం చేస్తా అనుకుంటున్నావు ఏమైనా ఇబ్బంది పెడతానా వరాలు అడుగుతానా లేకపోతే మా ఇంట్లో ఉండిపోవమ్మా ఇంకెక్కడికి వెళ్ళొద్దా అని అంటానా ఏమిటి ఇంత అని ఏడిచిన సందర్భాలు చాలా ఉన్నాయి అవే ఇష్టదైవం కావ్యంగా రూపొంది అంటే తపన ఇప్పుడు మెదడు కండరాలు నరాలు అవన్నీ అందులో లీనం అయిపోయే అంతే ఎంత పైగా ఎందుకంటే స్పష్టంగా కనిపిస్తుంది అనేక సందర్భాల్లో మన ఇంట్లోనే మన జీవితాల్లోనే అమ్మవారు లేరు స్పష్టంగా కనపడుతుంది ఇది మన వల్ల ఏది కాదు ఇది ఇది ఎందుకయింది మరి వెనకాలప్పుడు దయ ఉంది ఖచ్చితంగా ఇంత చేస్తే ఓ చెక్క ఫోటో తప్పితే ఏం లేదు నా ఇంట్లో నేను పువ్వు కూడా అక్కడ పెట్టాను ఇదే పెడతాను పువ్వు కూడా పెట్టాను ఒక్కోసారి ఏమనిపిస్తే అప్పుడప్పుడు అమ్మవారి పాదాలు ఎలా ముట్టుకుందాం అనిపిస్తుంది నాకు ఏమనిపిస్తుంది తెలుసా ఇలా ముట్టుకుంటే ఏమవుతుంది కళతో చూడడం కుదరదు తాకుట్ట కంటే నువ్వు చూచుటే తాకును నా హృదయమును నువ్వు తత్పర రూప తాకిన అని పుణ్యము మాకేడావా తల్లి నమమందువా దీనిని అని కూడా నీకు తాకడం నాకు తెలియదమ్మా అస్తమాన్ని ఇలా ముట్టుకోవడం ఏదో ఇలా అంటూ ఉన్న ఇదంతా టెక్నికల్ నాకు చూడడమే బాగుంది ఎందుకంటే ఈ చూడడం ఈ తాకడం మాలు ఇటమంటే చూడవే ఇంకా అందుకని చూడడమే బాగుంది తాగితే కానీ పుణ్యం పనునివ్వ ఉంచుకో నేను చూస్తున్నాను సాగ ఈ భావాలన్నీ ఎందుకు వస్తాయంటే ఏదో సొంతం చెప్పుకోవడం అని కాదు ఇక్కడ తపన 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 భగవద్ దర్శనం కోసం పడిన తపనే ఇష్టదైవం కావ్యం ఆ తపన ఉంటేనే తపన ఉంటేనే కార్యసిద్ధం మామూలు పనికే అంతే దైవ దర్శనానికి అంతే దానికే తపన శాస్త్రవేత్త ఎలా తపన పొడాలో చెప్పాం కదా ఇది అంతే అద్భుతం తపన ఉంటేనే కార్యసిద్ధి జరుగుతు కలుగుతుంది అని చెప్పి మొత్తాన్ని మనం సూత్రీకరించుకుని చెప్పచ్చు మనం ఏ పని చేస్తున్నా కార్యసిద్ధి కలగాలి అంటే ఖచ్చితంగా అన్ని ఇంద్రియాలు దాని మీదే కేంద్రీకృతం కావాలి కానీ లోతైన పరిశోధనతో నాన్నగారు మనకి ఇది కేవలం పనుల గురించి చెప్పింది మాత్రమే కాదు ఆధ్యాత్మికంగా దీని అర్థం చేసుకోవాలి భగవంతుడు మనకి దర్శనం జరగాలి దైవ దర్శనం జరగాలి అంటే ఏదో లోతైన ప్రయ ప్రయత్నం ఉండాలి కానీ నేను ఏదో రెండు పుస్తకాలు చదివాను కదా ఒక పారాయణ చేశాను కదా ఇంకా కనబడలేదే అని పరీక్ష పెట్టడం కాదు అంత తపన అంత తీవ్రత ఉంటే కానీ అది సాధ్యపడదు అని చెబుతూ ఉన్నారు ఇది మన దైనందిన జీవితంలో పనుల దగ్గర నుంచి భగవత్ సాక్షాత్కారం వరకు అన్నింటికీ పనికి వచ్చే సూత్ర సూత్రంగా దీనిని మనం గ్రహిద్దాము ఆచరించే ప్రయత్నం చేద్దాము అంతో ఇంతో రేపు ఆగస్టు నాలుగవ తేదీ మరొక మంచి సూక్తితో వివేకానంద శంఖారావం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు తెలుగులో మాట్లాడదాం